మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో నూతన సబ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ప్రైవేటు ఆసుపత్రిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో 16 హెల్త్ సబ్ సెంటర్లు మంజూరయ్యాయని, ఒక్కో సబ్ సెంటర్కు 16 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం 24 గంటల వైద్య సేవలు అందించాలని, పేదవారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటూ ఆమె వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్య, రామహీంపేట ఎంపీపీ బిక్షపతి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఆర్సీఎస్ చైర్మన్ బాధిచంద్రం, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంటర్నల్ రోడ్స్ మాత్రం కొంచెం పెండింగ్ ఉంటాయి. ఒక 3-4 మంత్స్ లో టోటల్ మన ముఖ్యమంత్రి గారు దగ్గరకు వెళ్లి తప్పకుండా ఈ రామాయణపేట టౌన్ లో ఉన్న మన టీవీఎఫ్ఐడిస్ 10 కోట్లు వచ్చి ఉన్నాయి, 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఉన్నాయి, కానీ అవి కొంచెం డిలే అవుతా ఉంది. కానీ మిషన్ భగీరథ పైప్ లైన్ అయి స్టెబిలైజేషన్ అయిన తర్వాత, మిషన్ భగీరథ పైప్ లైన్ వేయకపోతే అవి స్టెబిలైజేషన్ కాకముందే మనం రోడ్లు ఇస్తే మళ్ళీ అవుతాం, మళ్ళీ ప్రతి ఒక్కటి ఇప్పటికే డామేజ్ అయింది, మళ్ళీ తవ్వాల్సి వస్తుంది. రోడ్ వేసినాక తవ్వితే మళ్ళీ మనకు తెచ్చుకుందామన్నా కానీ ఇబ్బంది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఒక 3-4 నెలల తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్ స్టెబిలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కూడా అన్ని సహాయ సహకారాలతో వేస్తాము. రామాయణపేటను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తప్పకుండా చూస్తాం. కొంచెం డిలే అయిన మాట వాస్తవం, మిషన్ భగీరథ పైప్ లైన్ డిలే అవుతా ఉంది, అది అయిపోతేనే వెంటనే స్టెబిలైజేషన్ అయిన తర్వాత తప్పకుండా వాటిని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మన ట్యాంక్ బండ్ కూడా మీ ట్యాంక్ బండ్ కూడా ఇంకా కొంచెం పని ఉంది, దాన్ని కూడా తప్పకుండా మినీ ట్యాంక్ బండ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద పార్క్ వేస్తా ఉన్నాం, అర్బన్ పార్క్ అది కూడా వేస్తాం. శ్మశాన వాటికని కూడా మనకు ఆల్రెడీ డబ్బులు వచ్చి ఉన్నాయి, 1 కోటి రూపాయలు వచ్చి ఉన్నాయి, కాబట్టి వాటితో కూడా శ్మశాన వాటికని కట్టుకుంటాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం కూడా 2 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి మనకు, అది మనము మార్కెట్ యార్డ్ దగ్గర కట్టాలని, జాగలేదు కాబట్టి అక్కడే కట్టాలని అనుకుంటా ఉన్నాం.